దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే యెహోవా దేవుడు కృంగియున్న వారిని పైకి లేవనెత్తువాడు. సమస్యలలో చిక్కుబడి శ్రమల చేత నలుగగొట్టబడి ఆదరించువారు లేక గుండె చెదరిన వారికి ఆయన బాసటగా నిలిచి వారి గాయములను మాన్పి వారి హృదయములను బలపరచి తానే వారికి దేవుడుగా వారికి తోడై ఉండి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి వారి దుఃఖ దినములను సమాప్తపరచి వారి దుఃఖమునకు వేదనకు ప్రతిగా సంతోషమునిచ్చి వారికున్న విచారమును కొట్టివేసి వారి నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను నిత్యానందమును వారికి కలుగజేస్తారు. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినట్లుగా ఎడతెగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారానే మన చింతలన్నిటినీ ఆయనతో పంచుకుని విశ్వాసము కలిగి సహనముతో ఎదురు చూడాలి. అప్పుడు ప్రార్థనలను ఆలకించువాడైన యెహోవా దేవుడు మన చింత యావత్తును తొలగిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా విచారమును కొట్టివేసి మాకు నోటి నిండా నవ్వును కలుగజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.